హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ సండే రేపటి నుంచి అంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు వన్ వీక్కి మార్కెట్ ఎలా ఉండొచ్చు అదేవిధంగా రేపు అంటే ఎస్పెషల్లీ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ మనం ఫాలో కావచ్చు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి కీ లెవెల్ ఎక్కడ ఉంది వాటితో పాటుగా రెండు స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రెండు కానీ మూడు స్టాక్స్ తీసుకుందాం సో మనం టెక్నికల్గా చార్ట్స్ చూసే ముందు చాలా మంది ఆప్షన్స్ క్లాసెస్ ఫిజికల్గా కండక్ట్ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు వరకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాం సో ఫిజికల్గా కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి ఫిజికల్గా కూడా క్లాసెస్ కండక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం ఫిబ్రవరి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ హైదరాబాద్లో ఉంటాయి ఈ క్లాసెస్ దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్లో ఉన్నాయి అక్కడ చూసి వివరాలు తీసుకోండి అయితే ఇప్పుడు కోవిడ్ లో తప్పకుండా మాస్క్ ధరించడం అదేవిధంగా శానిటైజ్ చేసుకోవడం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకొని ఈ క్లాసెస్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం చాలా లిమిటెడ్ సీట్స్ పెట్టుతున్నాం దీనికి ఎక్కువ మందిని తీసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్ దానికి సంబంధించిన వివరాలు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్నాయి అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ వన్కి మెసేజ్ పంపించి వివరాలు కూడా తెలుసుకోవచ్చు స్ట్రైట్ అవే ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ చూద్దాం టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి సో నిఫ్టీ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ మనం ఫ్రైడే రోజు ఒక ఫాల్ చూస్తాం థర్స్డే అండ్ ఫ్రైడే రెండు రోజులు కూడా మనకి మార్కెట్ లో ఒక ఫాల్ వచ్చింది అంటే మనకి సిక్స్టీన్ థౌసండ్ సారీ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ప్రాంతంలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో సో ఇప్పుడు మనకి ఫోర్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో మనం ఫ్రైడే రోజు గమనిస్తే మన కీ లెవెల్ ఫ్రైడేకి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఉండేది అది బ్రేక్ అయిన తర్వాత హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో అనుకున్నట్టు కూడా ఈ బడ్జెట్ వరకు అంటే నెక్స్ట్ వీక్ మనకి చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే ట్రంకేటెడ్ వీక్ అంటాం ఒకరోజు హాలిడే వచ్చింది ఇంకొకటి థర్స్డే రోజు మనకి మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంది అండ్ ఫస్ట్ తారీఖు మనకి బడ్జెట్ ఉంది సో ఇవన్నీ చూస్తే మనకి ఇలా నెక్స్ట్ వీక్ అంతా కూడా ఒక హై వొలటైల్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది కొంచెం కాషియస్గా ఉండాలి ఇండెక్స్ ని పక్కన పెడితే స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ ఉంటాం బెటర్ సో ఇండెక్స్ కన్నా కూడా స్టాక్స్లోనే కొంచెం మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావచ్చు ఇండెక్స్ కొంచెం వొలటాలిటీ చాలా ఎక్కువ ఉండొచ్చు రాబోయే వన్ వీక్ మొత్తం కూడా కాబట్టి కొంచెం కాషియస్గా ఉండొచ్చు సో అదే విధంగా మనం వీక్లీ చూద్దాం వీక్లీ చార్ట్ ఎలా ఉంది అసలు మనకి లాస్ట్ వీక్ ఎలా క్లోజ్ అయింది అనేది కూడా మనం ఒకసారి చూడవచ్చు సో మనకి వీక్లీ చార్ట్ ఇది సో వీక్లీ చార్ట్ లో చూస్తే హైయర్ లెవెల్ లో లాస్ట్ వీక్ అదేవిధంగా ఈ వీక్ కూడా ఈ టూ వీక్స్ లో కూడా మనకి ఒక సెల్లింగ్ ప్రెజర్ చూస్తున్నాం అదే సెల్లింగ్ ప్రెజర్ అనొచ్చు లేదా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు సో ఇప్పుడు ఉన్న చూస్తే మనకి ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కొంత మంచి సపోర్ట్ లాగానే ఉంది డౌన్ సైడ్ కి హైయర్ లెవెల్ లో మాత్రం మనకి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ థౌసండ్ ఈ రెండు లెవెల్స్ మనకి మంచి సపోర్ట్ లాగా ఉంటాయి నిఫ్టీలో అది మనకి మండేకి కీ లెవెల్ అదేవిధంగా రేంజ్ ఎలా ఉండొచ్చు నిఫ్టీకి సో ఇది మండేకి కీ లెవెల్ వచ్చి మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ వన్ ఫైవ్ దగ్గర ఉంది టోటల్ గా రేంజ్ చూస్తే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నుంచి ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఇది టోటల్ గా మనకి నిఫ్టీ రేంజ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యానలిస్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి థర్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ ప్రాంతంలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఇక్కడ సో అక్కడ నుంచి ఫాల్ అవుతుంది ఇప్పుడు మనకి థర్టీ వన్ థౌసండ్ మంచి సపోర్ట్ ఉంది థర్టీ వన్ థౌసండ్ అండ్ థర్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో మంచి సపోర్ట్ ఉంది ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది కాకపోతే ఓవరాల్ గా మనకి సెనారియో చూస్తే ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ థర్టీ వన్ సారీ థర్టీ ఎయిట్ హండ్రెడ్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్ గా కూడా వీక్నెస్ రావచ్చు మనం వీక్లీలో చూసినా గానీ మనకి సో ఈ వీక్లీలో కూడా హైయర్ లెవెల్లో యూజ్ సెల్లింగ్ ప్రెజరే కనపడుతుంది మనకి హైయర్ లెవెల్లోకి వచ్చేసరికి థర్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ లెవెల్స్ మాత్రం లాస్ట్ టూ వీక్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రైజరే కనిపించింది ఇది గా కూడా డ్రాప్ కావచ్చు మేబీ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మనకి వీక్లీ సపోర్ట్ బాగా కనపడుతుంది థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సో ఇక్కడ కొంత ఇక్కడికి వస్తే మాత్రం కొంత బౌన్స్ కావచ్చు సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేసుకుంటే మనకి ప్రాఫిటబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది థర్టీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సో కొంత కన్సాలిడేట్ అని చెప్పొచ్చు మనం అండ్ మనకి రేపటికి అంటే మండేకి మనకి కీ లెవెల్ అదేవిధంగా రేంజ్ చూస్తే కీ లెవెల్ వచ్చి థర్టీ వన్ నైన్ సెవెన్ ఫోర్ సో థర్టీ వన్ నైన్ సెవెన్ ఫోర్ కన్నా కింద ఉన్నాం మనం సో డౌన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ లెవెల్ని క్రాస్ చేసి పైకి సస్టైన్ అయితేనే పైకి వెళ్ళొచ్చు లేకపోతే ఇంకా ఫర్దర్ గా కూడా డ్రిఫ్ట్ కావచ్చు కిందకి అదేవిధంగా రేంజ్ చూస్తే థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నుంచి థర్టీ థౌసండ్ ఫోర్ నైన్టీ సిక్స్ సో లోయర్ రేంజ్ మనకి థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం అనుకున్నట్టుగా థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొంత సపోర్ట్ రావచ్చు రాబోయే రోజుల్లో మనం ఒక రెండు స్టాక్స్ చూద్దాం ఓవరాల్ గా మార్కెట్ డౌన్ ఉన్నా కానీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది సో మనం ఒకటి సైంట్ చూద్దాం సివై ఐఈ అంటే ఇది సైంట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ లాస్ట్ మనం గమనిస్తే ఇక్కడ ఒక అవుట్ ఇచ్చింది హ్యూజ్ మూమెంట్ సో బిగ్ క్యాండిల్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ని బ్రేక్ చేసి సిక్స్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయిందండి సో దీన్ని ఎట్లా ట్రేడ్ చేయొచ్చు ఇప్పుడు మనం దీనికి ఒక నీట్గా మనం ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి మండే గా మండే జంప్ చేయడం కరెక్ట్ కాదు కొంత కరెక్షన్ రానియాలి దీంట్లో కొంత పుల్ బ్యాక్ వస్తుంది మేబీ అగైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆ లెవెల్స్కి రావచ్చు వచ్చినప్పుడు ఒక ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ దగ్గర లాస్ ఉంటుంది సో హైయర్ లెవెల్లో ఇది ఫర్దర్ గా పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు సో మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ నైంటీ ప్రాంతంకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఒకటి గమనించండి ప్రతిసారి నేను ఏ వీడియోలో చెప్పినా కానీ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను లాస్ట్ కొన్ని వీడియోస్లో నేను కొన్ని కామెంట్స్ చదివాను సో ఆ కామెంట్స్లో కొంతమంది అడుగుతున్నారు మీరు చెప్పిన స్టాక్ నేను కొన్నాను అది పడిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారని నేను ఏ స్టాక్ చెప్పినా గానీ మొమెంటంలో లో ఉన్నంత వరకే ఆ స్టాక్ ఉంటుందండి అంటే మనం అంతా కూడా మొమెంటమ్ ట్రేడింగ్ గురించే చెప్తాను నేను ఒక స్టాక్లో మొమెంటం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కంటిన్యూస్గా గా మంత్స్ ఇయర్స్ టుగెదర్ మొమెంటం ఉండదు సో మనం టెక్నికల్గా చూసినప్పుడు టెక్నికల్గా లెవెల్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఆ మొమెంటంలో ఆ లెవెల్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోతాం ఒకవేళ ఆ లెవెల్ రాకుండా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ ఆ లెవెల్ రాలేదంటే మనం ఆ స్టాక్ని హోల్డ్ చేయమండి బయటకు వచ్చేస్తాం స్టాక్లో నుంచి సో స్టాప్ లాస్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి సపోజ్ మనం సిక్స్ హండ్రెడ్లో కొంటున్నామంటే సో ట్వెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కడో స్టాప్ లాస్ ఉంటుంది ఆ స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చెయ్యం మనం కాబట్టి తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకునే ట్రేడ్ చేయండి నేను చెప్పే స్టాక్ ఏదైనా కానీ మాక్సిమం టైం ఫ్రేమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంతకన్నా ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఆ లోపల మన టార్గెట్స్ వస్తే బుక్ చేసుకుంటాం ప్రాఫిట్ లేకపోతే ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా ఎగ్జిట్ అయిపోతాం సో లాంగ్ టర్మ్ రికమెండేషన్స్ కాదు లేకపోతే అసలు నేను స్టాక్ రికమెండేషనే కాదండి ఓన్లీ మీకు టెక్నికల్ లెవెల్స్ ఎలా చూసుకోవాలి ఈ స్టాక్ ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఈ ఐడెంటిఫై చేసుకున్న స్టాక్ ని మనం ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఇలాంటివి నేర్చుకోవడానికి మీకు ఉపయోగపడతాయి నేను ఎప్పుడు కూడా రికమెండేషన్స్ ఇవ్వలేదు ప్లీజ్ అర్థం చేసుకోండి నేను ఎలాంటి స్టాక్ రికమెండేషన్స్ చేయట్లేదు ఎలాంటి టిప్స్ ఇవ్వట్లేదు ఓన్లీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంతవరకే సో ఈ స్టాక్ లో కూడా అదే చెప్తున్నాను నేను పుల్ బ్యాక్ లో బై చేయొచ్చు మనం స్టాప్లాస్ ఫోర్ ఎయిటీ సారీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ కన్నా కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి హయ్యర్ లెవెల్లో మనకి సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆ లెవెల్స్ వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఇదంతా కూడా టైం ఫ్రేమ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అంతకన్నా ఎక్కువ కాదు ఆ లోపల మన టార్గెట్స్ మన స్టాప్ లాస్ ఏది హిట్ అయినా మనం బయటకు వచ్చేస్తాం అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచుకుంటే అది మన రిస్క్ అది అంతవరకు సో ఇది సైన్ కి సంబంధించింది ఎందుకంటే మొమెంటమ్ ఉంది స్ట్రాంగ్ మొమెంటమ్ కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ ఈ జోన్ ని మల్టిపుల్ టెస్టింగ్స్ జరిగింది సో ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ సిక్స్టీ జోన్ ఏదైతే ఉందో ఇది గతంలో కూడా చాలా టెస్టింగ్ జరిగింది దాన్ని బ్రేక్ చేయడానికి సో ఇప్పుడు బ్రేక్ చేసింది విత్ వాల్యూమ్ ఉంది అదేవిధంగా మొమెంటమ్ ఉంది వాల్యూమ్ అండ్ మొమెంటమ్ తో బ్రేక్అవుట్ చేసిన స్టాక్స్ అది కొంత మొమెంటమ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కొన్ని రోజులు సో ఎప్పుడైతే మొమెంటమ్ అయిపోతుందో విల్ గెట్ అవుట్ సో అట్లా మనం బయటకు వచ్చేసేయచ్చు అనమాట ఇది స్టాక్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీ ప్లాన్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ అయితే మ్యాండేటరీగా పెట్టుకోండి అండ్ ఇంకొక స్టాక్ చూద్దాం డిసిఎం శ్రీరామ్ సో ఇది కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక తో ట్రేడ్ అయింది ఒక లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది ఫైవ్ హండ్రెడ్ అండ్ సారీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ప్రీవియస్ సప్లై ఉంది ఆ సప్లైని బ్రేక్ చేసింది కొంత మొమెంటమ్ ఉంది సో కాస్త హైయర్ లెవెల్లో ఇంట్రాడే ప్రాఫిట్ టేకింగ్ జరిగింది ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్ రేపు అంటే మండే రోజు మనకి ప్యూర్ పాయింట్ దగ్గర దీంట్లో ఎంట్రీ కావచ్చు స్టాప్లాస్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో స్టాప్లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్ ఎంటర్ ఆర్డీ అయితే ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ టూ ఆ లెవెల్స్ లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు పొజిషనల్ గా మేబీ వన్ వీక్ టెన్ డేస్ హోల్డ్ చేసే వాళ్ళకి హైయర్ లెవెల్ లో మనకి దీనికి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అక్కడి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి సో అక్కడ మనం ప్రాఫిట్ తీసేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ డిసిఎం శ్రీరామ్ లో కూడా ఉంది సో రెండు స్టాక్స్ చూసాం సైన్ టు డిసిఎం శ్రీరామ్ అదే విధంగా మీరు ఎనలైజ్ చేయాలన్నా ఈ సెలెక్షన్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మేము మా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ లో అదర్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఆ ప్రోగ్రామ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కూడా నేర్చుకోవచ్చు మీరు కూడా సొంతంగా ఎనలైజ్ చేయొచ్చు అండ్ ఆప్షన్స్ లో చాలా మంది ట్రేడ్ చేస్తున్నారు సో ఆప్షన్స్ గురించి కూడా సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వాటికి సంబంధించిన వివరాలు కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్లో ఉన్నాయి నెక్స్ట్ ఫిబ్రవరి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ రెండు రోజులు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఫిజికల్ గా సో ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు ఇంకా అండ్ ఇంకా కొన్ని స్టాక్స్ గురించి స్టాక్స్ స్పెసిఫిక్గా చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు సో అన్ని స్టాక్స్ ని కవర్ చేయడం కష్టం కాబట్టి ఒక రెండు స్టాక్స్ మనం చూద్దాం ఇప్పుడు ఐటీసీ గురించి చాలా మంది అడిగారు ఒకసారి ఐటీసీ టెక్నికల్గా చార్ట్ చూద్దాం ఎలా ఉంది ఐటీసీలో ఇప్పుడు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుందండి టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఇక్కడ టెక్నికల్గా చూస్తే చాలా రోజుల నుంచి ఒక రేంజ్ బౌండ్ ఒక డ్రాప్ వచ్చింది ర్యాలీ వచ్చింది డ్రాప్ వచ్చింది ర్యాలీ వచ్చింది మళ్ళీ డ్రాప్ వస్తుంది సో ఈ రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి పెద్దగా దీంట్లో ఒక ఆపర్చునిటీ ఉండదు బట్ షార్ట్ టైమ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి రేంజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రేంజ్ కొంచెం పెద్దగా ఉంది రేంజ్ సైజ్ పెద్దగా ఉంది టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి సో రేంజ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం లోయర్ సైడ్లో బై చేయొచ్చు హయ్యర్ సైడ్లో సెల్ చేయొచ్చు సో ఇట్లాంటి స్ట్రాటజీ ఫాలో కావచ్చు ఐటీసీలో బట్ ఆల్రెడీ లో ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చండి స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళు తప్పకుండా టూ హండ్రెడ్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోండి టూ హండ్రెడ్ ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ లెవెల్స్కి వెళ్ళొచ్చు కాబట్టి హై లెవెల్లో టూ టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆ ఫైవ్ పాయింట్ జోన్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది సో ఇది ఐటీసీలో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసి ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ మాత్రం సజెస్ట్ చేయం ఎందుకంటే మధ్యలో ఉంది సో టూ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర ఉంది సో ఇక్కడ ఎంట్రీ అయితే మనకి రిస్క్ రివార్డు చాలా తక్కువ ఉంటుంది రిస్క్ టు రివార్డు చాలా ఫేవరబుల్ గా ఉండదు మనకి ఎందుకంటే మనకి రిస్క్ టూ హండ్రెడ్ కన్నా కింద ఉంది సో ఆల్మోస్ట్ టెన్ రూపీస్ కన్నా ఎక్కువ రిస్క్ ఉంది రివార్డ్ వస్తే టెన్ రూపీసే ఉంది వన్ ఇస్ టు వన్ రిస్క్ రివార్డ్ అసలు ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కాదు ట్రేడింగ్ లో ట్రేడింగ్ లో మినిమమ్ వన్ ఇస్ టు టూ రిస్క్ రివార్డ్ ఉండాలి బెస్ట్ అంటే వన్ ఇస్ టు త్రీ సో మనం ఎప్పుడు కూడా రిస్క్ ఎస్టిమేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి వన్ రూపీ మనం రిస్క్ చేస్తున్నామంటే మన ప్రాఫిటబిలిటీ త్రీ ఉండాలి ప్రాబబిలిటీ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి సో ప్రాఫిటబిలిటీ ఏంటి ప్రాబబిలిటీ ఏంటి ఇవన్నీ మేము నేర్చుకోవచ్చు మా ప్రోగ్రామ్స్ లో ఇది ఐటీసీకి సంబంధించింది ఇంకొక స్టాక్ కూడా చూద్దాం హెచ్సిఎల్ టెక్ సో టెక్నికల్ గా మాత్రం కొంత వీక్నెస్ కనబడుతుందండి స్టాక్ లో హైర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగింది థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీ ఆ ప్రాంతంకి వచ్చిన తర్వాత బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఎందుకంటే రిజల్ట్ ఎస్టిమేషన్తో కొంచెం బయ్యంగ్ జరిగి ఉండొచ్చు మేబీ అరౌండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టెన్ ఆ ప్రాంతంలో సో ఈ స్టాక్ నేను గతంలో కూడా ఒక నైన్ హండ్రెడ్ ఆ నైన్ హండ్రెడ్ టెన్ ఆ ప్రాంతంలో ఒకసారి చెప్పడం జరిగింది ఒక బయ్ ఆపర్చునిటీ ఉంది దీంట్లో థౌసండ్ వరకు వెళ్ళొచ్చు థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ సో ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇది ఫర్దర్ గా కూడా కొంచెం డౌన్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది కరెక్షన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ర్యాలీ పెద్దగా రాలే దీంట్లో అట్ ఇట్ మే కన్సాలిడేట్ కావచ్చు ఈ ప్రాంతంలో లేదా ఫర్దర్ గా డ్రిఫ్ట్ అయ్యి అరౌండ్ నైన్ ట్వంటీ నైన్ థర్టీ మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మనకి గతంలో చూస్తే ఇక్కడ అవుట్ ఇచ్చింది సమ్మర్ అరౌండ్ నైన్ హండ్రెడ్ టెన్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది ఇప్పుడు నైన్ ఎయిటీ ఫైవ్ ఉంది సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు ఒకవేళ మార్కెట్ ఓవరాల్ గా కొంత కరెక్షన్ వస్తాయి సో మనం మన మార్కెట్లో లో అయితే కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ కొంత డ్రిఫ్ట్ అవుతుంది మార్కెట్ సో ఇది ఫర్దర్ గా కూడా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు అరౌండ్ నైన్ హండ్రెడ్ దగ్గర సో కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి స్టాక్ మార్కెట్లో ఓపిక్ ఉంటేనే డబ్బులు వస్తాయి మనకి సో ఓపిక్ గా వెయిట్ చేస్తే ఈ లెవెల్స్కి వస్తే ఒకసారి బయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు దీంట్లో ఆల్రెడీ పొజిషనల్ గా ఉంటే వాళ్ళం ఉంటే మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటే మాత్రం అరౌండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ ప్రాంతాల్లో స్టాప్లాస్ పెట్టుకోవాలి స్టాప్ లాస్ పెట్టుకొని మనం వెయిట్ చేయొచ్చు మళ్ళీ ఫర్దర్గా డౌన్ వస్తే రీఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది సో నీట్గా ప్లాన్ చేసుకోవచ్చండి మన స్టాక్ మార్కెట్లో జనరల్గా ఏమైందంటే మనం హడావుడిగా చేస్తాం అలా కాకుండా నీట్గా ముందే ఒక స్టాక్ని అనలైజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి ఆ ప్లాన్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే మనకి నష్టాలు చాలా తగ్గిపోతాయి లాభాల్లో ఉంటాం మనం సో కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ రావాలంటే మాత్రం ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటాం అంటే ఒక జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో